KSM bus come, the internet bus B11R Volvo. BS6. New version is the house. Wow, nice. Chala bond, bond. Mottam almost sleeper at the bus, mottam total. Multi-axle. Full hydraulic steering. Full hydraulic steering, mottam total, A to Z. Bound. Okay. Nice. Latest model BS6. BS6 is it? BS6 is it? 4 months15 years experience. Brake.
స్పీడ్ లిమిట్ 120 అండి. 120 కనెక్ట్ వెళ్ళకూడదు ఇంకా గవర్నమెంట్ లాక్ అండి. ఆహా, గవర్నమెంట్ లాక్. ఓకే ఓకే, 120. ఓకే. అమ్మో, దీన్ని నడపాలంటే మామూలు చీనియట్ కాదు, చాలా ఎక్కువ అవసరం. చాలా పర్ఫెక్ట్ ఉండాలి ఇంత పెద్ద బస్సు నడపాలంటే. కంపల్సరీ ఈ బస్సు నడపాలంటే వాల్వో డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాతనే, అక్కడ వాల్వో సెంటర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే ఈ బస్సు నడపాలి. అంతవరకు నడప స్పెషాలిటీ ఏంటిదండి? ఇది వచ్చేసి యూఎస్బి ఛార్జర్ బట్ స్విచ్ అండి. ఇన్వర్టర్ స్విచ్, రివర్స్ కెమెరా. రివర్స్ కెమెరా, కెమెరా ఉండటం వల్ల మనకి రివర్స్ కూడా మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎవరు లేకపోయినా జర్నీకి రివర్స్ కి భయపడకుండా బాగుంటుంది. ఓకే, సూపర్. చాలా బాగుంటుంది రివర్స్ కెమెరా. అండ్ టీవీస్ ఉన్నాయి లోపల, 42 టీవీస్. అండ్ రీడింగ్ ల్యాంప్, రీడింగ్ ల్యాంప్, బెర్త్ ల్యాంప్ అండి. ఓకే, రూట్ బోర్డు అండి, రూట్ బోర్డు. అండ్ ఏంటి, మైక్ సిస్టమ్ ఉందండి. మైక్ సిస్టమ్, రీడింగ్ ల్యాంప్స్ కంఫర్టబుల్. ఏ బెర్త్ గా బెర్త్ కంప్లీట్ రీడింగ్ ల్యాంప్స్ ఉంటాయండి. అండ్ డోర్ ఓపెన్, క్లోజ్ అండి. క్లోజ్ అండి. డోర్ ఓపెన్. అండ్ ఇది హెడ్ లైట్ సిస్టమ్, హెడ్ లైట్ బటన్. ఇది పార్కింగ్ అండి. హెడ్ లైట్ బీమ్, హై బీమ్, లో బీమ్ అండి. ఇది పార్కింగ్ హెడ్ లైట్స్ అండి. ఇది ఓకే, ఇది ఫోర్ సిగ్నల్ అండి. ఓకే, చౌరస్తా ఇట్లా ఫోర్ సిగ్నల్ అండి. ఫోర్ సిగ్నల్. ఓకే, ఇది వచ్చేసి ఎఫ్ఎం రేడియో అండి. ఓకే. అండ్ ఇది ఫైర్ సంబంధించింది అండి. ఫైర్ సౌండ్, ఎమర్జెన్సీ అయితే ఫైర్ సౌండ్ వస్తుంది అండి. ఓకే, యూఎస్బి కేబుల్ సిస్టమ్ అండి మొత్తం. ఓకే, అడాప్టర్ తప్ప ఓన్లీ యూఎస్బి కేబుల్స్ అండి. ఓకే, డైరెక్ట్ డైరెక్ట్ యూఎస్బి. మామూలుగా మనకి బస్సు వచ్చేసి రెండు సైడ్ రెండే లెవర్లు ఉంటాయి అండి. ఇక్కడే ఉంటుంది ఎవరు, సిగ్నల్ కానీ వైఫర్ కానీ ఒకటే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. దీనికి వచ్చే స్పెషాలిటీ ఇది రిటర్న్ బ్రేక్ అండి. బ్రేక్ సంబంధించి, బ్రేక్ సంబంధించి హ్యాండ్ బ్రేక్ అంటే, హ్యాండ్ బ్రేక్ కాదు, జర్నీ లో ఫుట్ అవర్ తో పని లేకుండా చేత్తో అండి, చేత్తో బ్రేక్ తీసుకోవచ్చు. మూడు స్టెప్లు ఉంటుంది ఇది, రిటర్న్ అంటారు దీన్ని. అంటే ఇది వైఫర్ అండి, ఇది వైఫర్, వైఫర్ అండి. అండ్ ఇది వచ్చేసి సిగ్నల్స్ అండి. మామూలుగా జనరల్ గా సిగ్నల్స్ అన్ని రైట్ సైడ్ ఉంటాయండి. అవునవును, వోల్వో మళ్ళీ ఐదు వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఆపోజిట్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఉంటాయి, ఆపోజిట్ హ్యాండ్ సైడ్ ఉంటాయి. ఓకే. అండ్ ఇది ఇది క్రూజ్ కంట్రోల్ అండి, సీసీ అంటారు దీన్ని. ఇప్పుడు మన ఎక్సలేటర్ సీసీ ఆన్ చేసుకుంటే లిమిట్ గా 100 గానీ 90 గానీ ఆన్ చేసుకుంటే ఎక్సలేటర్ తో పని లేకుండా క్రూజ్ కంట్రోల్ లో వెళ్తుంది అండి. ఆటోమేటిక్ గా పెంచుకోవడం, తగ్గించుకోవడం క్రూజ్ కంట్రోల్. బ్రేక్ 6 అయితే ఎక్స్ప్రెస్ హైవే లో ఇవ్వండి. ఈ రిటైటర్ ఈ క్రూజ్ కంట్రోల్ మీద ఎక్సలేటర్ బ్రేక్ వాడుకోకుండా ఈ రెండింటి మీద జర్నీ చేయొచ్చు అండి. వావ్, సూపర్, జర్నీ చేయొచ్చు. చాలా బాగుంది, కాళ్ళతో పని లేదు. కాళ్ళతో పని లేకుండా ఎక్స్ప్రెస్ హైవే లో అయితే క్రూజ్ కంట్రోల్ రిటైటర్ మీద జర్నీ కంఫర్టబుల్ జర్నీ వచ్చేసి ఇది 20 స్పీడ్ వరకు అవుతుందండి. 100 లో ఉన్న వెహికల్ కూడా 20 వరకు అవుతుందండి. అక్కడ నుంచి ఫుట్ రెస్ట్ వాడాలండి. బాగుంది. అండ్ ఇది వచ్చేసి బ్యాటరీ మెయిన్ అండి, నేను ఆన్ చేసుకుంటాను. ఇది బాడీ లిఫ్ట్ అండి, బాడీ లిఫ్ట్, టైర్ లేపుకోవడం. ఇది అదిగోండి, ఈ బాడీ లిఫ్ట్ ఉంది కదా, ఇది డిస్ప్లే చూపిస్తుంది అండి. ఇది డిస్ప్లే డిస్ప్లే చూపిస్తుంది. బాడీ హైట్ లేస్తుంది అండి, బాడీ హైట్ లేస్తుంది. 20 స్పీడ్ ఉండాలి. 20 స్పీడ్ లో పెద్ద పెద్ద గోతులు ఉన్నా కానీ, పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఉన్నా కానీ 20 స్పీడ్ లో లెగుస్తాయి అండి. అండ్ నార్మల్ అండి ఇది. తర్వాత కొంచెం హైట్ అయినా ఎక్కువ తగులుతుంది అనుకోండి, డౌన్ కూడా ఉందండి దీనికి ఆప్షన్. డౌన్ కూడా, డౌన్
బండి పూర్తిగా డౌన్ అవుతుందండి. ఓకే ఇప్పుడు డౌన్ అయింది. ఆ లో అండి, లో బండి ఉన్న నార్మల్ కన్నా ఇంకా తక్కువ దిగుద్దండి. ఓకే హైట్ ఇది వచ్చేసి వీల్ స్పాన్ అండి. మన వర్షంలో స్కిడ్ అవుతుంటది కదా, బ్రేక్ బట్టన్ జారిపోతుంటది అండి. ఈ బటన్ ఆన్ చేసుకుంటే మనకి టైర్లు వచ్చేసి వర్షంలో స్కిడ్ అవ్వండి, చాలా గ్రిప్ ఉంటుంది. అండ్ ఇది డమ్మీ యాక్సిల్ అండి. ఇప్పుడు వెనకాల బ్యాక్ వీల్స్ ఉన్నాయి కదా, కటింగ్ సరిపోవట్లేదు మనకి. సాగినప్పుడు ఇది బటన్ ఆన్ చేసుకుంటే ఒక డమ్మీ ఫ్రీ అయిపోద్ది అనమాట. ఫ్రీ అయిపోద్ది, సింగిల్ యాక్సిల్ మీద ఉంటుంది వెనకాల. అప్పుడు కంఫర్టబుల్ గా ట్రై యూటర్న్ కానీ లాంగ్ డ్రైవ్ మీద యూటర్న్ మన కటింగ్ తక్కువ ఉంటుంది కదా, అట్లాంటి సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్ అండి. హ్యాండ్ బ్రేక్ ఇది, హ్యాండ్ బ్రేక్. ఓకే ఏసీ అండి, ఏసీ ఇది కంపర్స్ ఆన్ చేసుకుంటాం అండి. ఏసీ కంపర్షన్ ఏసీ కూల్ అయ్యేది, ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవడం తగ్గించుకోవడం అండి. ఏసీ తగ్గించుకోవడం పెంచుకోవడం అండి. ఓకే ఓకే. ఫస్ట్ కంపల్సరీ యూజ్ చేయాల్సింది ఏదంటే గేర్ సౌండ్ చెప్పండి. ఫోల్డింగ్ లో ఉంటారు, ఫోల్డింగ్ మోడల్, సి మోడల్ అంటారు అండి. సి మోడల్ ఆ పూర్తి డెట్ ఆఫ్ లో ఉంది. దీన్ని ఈ పైన బటన్ ఉంది కదండి, పైన బటన్, ఈ బటన్ ప్రెస్ చేసి ఇలా పట్టుకొని పైకి తీయాలి, న్యూట్రల్ లో తీసుకోవాలి. ఓకే ఇది గేత్ ఉంది కదండి, గేత్ ఎక్కడైతే ఉంటుందో అది న్యూట్రల్ అండి. ఓకే తర్వాత కింద క్లచ్ ఉంటుందండి, ఒక ఏళ్ళు సరిపోతుంది దానికి. ఒక ఏళ్ళతో ఇలా పట్టు ప్రెస్ చేసి ఆటోలో పెట్టుకుంటే ఆటో డ్రైవ్ అండి, ఆటో డ్రైవ్ అండి. అండ్ ఇది మాన్యువల్, మనం ఏ గేర్ లో తీసుకుంటామో ఆ గేర్ లోనే ఉంటుంది. ఓకే ఇది మాన్యువల్ అండి. అండ్ ఇది ఇది వచ్చేసి రివర్స్. ఓకే ఉంటుందండి. ఓకే ఏంటంటే న్యూట్రల్, ఏ అంటే ఆటోమేటిక్. రన్నింగ్ లో కూడా మాన్యువల్ ఆటోలో మార్చుకోవచ్చు అండి. రన్నింగ్ లో కూడా, రన్నింగ్ లో కూడా, రన్నింగ్ లో కూడా మార్చుకోవచ్చు. ఓకే ఇప్పుడు 100 స్పీడ్ వెళ్తుంది అనుకోండి, గేర్ చేంజ్ అవ్వకూడదు అనుకుంటే మాన్యువల్ వేసుకోవచ్చు. కాదు బిలో 80 దాటితే గేర్ బాక్స్ తప్ప కంపల్సరీ మెయిన్. అండ్ ఇది వచ్చేసి చాలా కాస్ట్ ఉంటుంది అండి, 3,50,000 అండి. ఇది వచ్చేసి 3,50,000 లేదండి, ఇది లేకపోతే గుడ్డకాయ లేనట్టే కదా. ఫస్ట్ ఇది గేర్ చేంజ్ చేయడానికి ఇంకంత లేదు. మొత్తం సెన్సార్ సిస్టమ్ అండి, కంప్లీట్ సెన్సార్ అండి. ఇందులో అన్ని మెసేజ్లు వస్తాయండి. ఇది వచ్చేసి చూడండి, ఇది మొత్తం గేజెస్ అండి, ఫ్యూల్ గేజెస్ గానీ డిస్ప్లేలో గానీ అండ్ ఫ్యూల్ డేటా, టైమ్ డిస్టెన్స్, వెహికల్ మెసేజెస్ అండ్ రిటైర్డ్ మొత్తం సిస్టమ్ మొత్తం దీంట్లో ఉంటుందండి. ప్రతి కంప్లైంట్ వెహికల్ సిస్టమ్ ఉంది కదండి, డయాగ్నోస్టిక్ అంటే కంప్లైంట్స్ గురించి వస్తుంది. ఫాల్ డయాగ్నిక్ సిస్ట్ మొత్తం ప్రతి కంప్లైంట్ ఒక్కో సిస్టమ్ ఒక్క దానికి ఉంటుంది. ఇంజిన్ సిస్టమ్ గానీ, ట్రాన్స్మిషన్ సిస్టమ్ గానీ, బ్రేక్ సిస్టమ్ గానీ, ప్రతిదీ ఇన్ఫో మెసేజ్ వస్తుందండి. చాలా బాగుంటుంది, ఎందుకంటే భయపడి తోనాల్సిన పని లేదు. ఈ బటన్ తోనే మార్చుకోవచ్చు మనం. ఇది బటన్ అండి, ఇది ముందు కదండి. ఇదిగో దీని ఆపరేటింగ్ అండి, ఇది ఆపరేటింగ్ అనమాట. ఇది పైకి కిందకి అప్ డౌన్, ఇది అప్ డౌన్. ఇది ప్రెస్ ఓకే చేయడానికి ఇదండి. ఓకే చేయడానికి ఇదండి. మన అలారం పెట్టుకోవచ్చు, ఫ్యూల్ డేటా పెట్టుకోవచ్చు. మొత్తం క్లియర్ అండి, టోటల్ కంప్లీట్ గా ఉంటాయండి దీంట్లో. బాగుంది, నోటల్ సింపుల్ కూడా చూపిస్తుంది. గేర్ లో ఉన్నాయి ఇప్పుడు, ఇది ఉందండి నోటల్ లో ఉంది కదా. ఓకే ఇది ఆటోలో ఉంటే ఆటోలో చూపిస్తుంది, ఆటో మాన్యువల్ అంటే మాన్యువల్ చూపిస్తుంది. దీన్ని పెట్టుకొని మనం అక్కడ డిస్ప్లే లో కూడా కనిపిస్తుంది, దీన్ని చూడాల్సిన అవసరం లేదు, డిస్ప్లే లో కూడా కనిపిస్తుంది. అండ్ రివర్స్ చేసినప్పుడు కూడా రివర్స్ కూడా వస్తుంది, రివర్స్ కూడా వస్తుంది. ఓకే ఇది రిటార్డర్ బ్రేక్ అండి. రిటార్డర్ బ్రేక్ కూడా స్టెప్ ఉంటాయి, మూడు స్టెప్లు ఉంటాయి. ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఏముంది కదా ఆటోలో ఉంది అంటే ఇది ఒకటి, రిటార్డర్ లో ఉంది రెండు, రెండు స్పీడ్ గా స్లో అవ్వాలంటే ఇది మూడు, మూడు 100 స్పీడ్ లో ఉన్న వెహికల్ కూడా ఇది సెకండ్స్ లో వచ్చేస్తుంది, 30-40 వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఆటో 30-40 అయిపోతుంది. అక్కడ లైట్ గా బ్రేక్ వచ్చేస్తే ఇంకా స్లో అయిపోతుంది. ఓకే బాగుందండి. దీని కొన్ని బస్సులకు ఏంటంటే రైట్ సైడ్ స్టైల్ ఉంటుంది, దీని ఓన్లీ మొత్తం కంప్లీట్ స్టీరింగ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ప్రెస్ ఏంటంటే ఇది చూపిస్తుంది ఇక్కడ. ఒకళ్ళు ఉంటారు కొంచెం లావుగా ఉంటారు, కొంచెం పొడవుగా ఉంటారు, కొంచెం పొట్టిగా ఉంటారు, వాళ్ళ కోసం అది స్టీరింగ్ ఎడ్జ్మెంట్ కోసం ఉంది కదండి. ఇది ముందు కనుకోవచ్చు, లావుగా ఉన్న వాళ్ళు అయితే, సన్నగా ఉన్న వాళ్ళు అయితే ముందు కనుకోవచ్చు, నాకని అనుకోవచ్చు. నీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ లో పెట్టుకోవచ్చు. ఈ హైట్ వరకు వస్తుంది. ఓకే డౌన్ కూడా పూర్తిగా అవుతుందండి. ఓకే సూపర్ అండి. స్టీరింగ్ మన మనిషిని కంఫర్టబుల్ పెట్టి చాలా బాగుంది. క్లచ్ లెక్కనే ఉంది ఇది, క్లచ్ ప్రెస్ చేసి స్టీరింగ్ స్టీరింగ్ మనం ఒకళ్ళు ఉంటారు కదా కొంచెం లావు ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా కంఫర్ట్ గా పెట్టుకోవచ్చు, కంఫర్టబుల్ గా పెట్టుకోవచ్చండి. ఫస్ట్ చాలా బాగుంటుంది స్టీరింగ్ సిస్టమ్. ఓకే దీంట్లో ఆటోమేటిక్ అన్నారు కదా, దీంట్లో బ్రేక్ ఎక్సలేటర్ చూపెట్టండి ఒకసారి ఎలా ఉంటుంది. దీనికి వచ్చేసి క్లచ్ ఏమి ఉండదండి, ఓన్లీ క్లచ్ ఏముండదు, క్లచ్ ఏముండదు. ఓకే అండ్ ఇది వచ్చేసి బ్రేక్ అండి, బ్రేక్ బ్రేక్ అది రిటార్డర్ బ్రేక్ కూడా ఇందులో యాడ్ అయి ఉంటుందండి, రెండు యాడ్ అయి ఉంటుంది. చివరి టచ్ అయితే చాలండి, కంప్లీట్ గా పాదం మొత్తం
బలవంతంగా తొక్కాల్సిన అవసరం లేదు. కార్ కన్నా చాలా స్మూత్, బలవంతంగా కూతొక్కాల్సిన పని లేదు. జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలండి. ఇది ఉంది కదా, ఈ లెంత్ ఉంది కదా, ఇది సరిపోతుందండి. ఓకే ఓకే. ఇది వచ్చేసి ఎక్సలేటర్ అండి. ఎక్సలేటర్ అండి. మొత్తం సెన్సార్ సిస్టమ్ అండి. ఇప్పుడు ఇది ఉంది కదా, రోలర్ ఉంటుందండి, దీనికి వైర్ కేబుల్ ఉంటుంది కదా, చూపించండి. వావ్, చాలా ఇంత సింపుల్. ఇది రోలర్ అండి. ఇది రోలర్ మీద ఈ కేబుల్ మీద రన్ అవుతుందండి మొత్తం టోటల్ గా. కేబుల్ తోనే మొత్తం సెన్సార్ సిస్టమ్ అండి. అసలు ఇది ఇట్లా బయటకు తీస్తే పని చేయదాన్ని ఎక్కడ ఉంది. ఇగో ఈ టైప్ అండి, చాలా ఫ్రీగా ఉంటుందండి. ఎక్సలేటర్ సిస్టమ్ ఇది చాలా ఫ్రీగా ఉంటుంది. అంతే ఈ రోలర్ తోనే వర్క్అవుట్, ప్రెస్ అవుట్ కింద కావటానికి టచ్ స్ప్రింగ్, యాక్షన్ స్ప్రింగ్ అలా. ఓకే, చాలా బాగుంటుంది సిస్టమ్ ఇది. కాస్ట్ ఎంత అండి? ఇంత మంచి బస్సు పెట్టారు, మరి మీకు ఏమైనా వర్కౌట్ అవుతుందా? దీని మైలేజ్ ఏంది? ఇంత మంచి ఈ బస్సు వచ్చేసి లేటెస్ట్ మోడల్ కదండి, BS6. ఓకే, ఇది 2 కోట్ల 10 లక్షలు అండి. ₹2,10,00,000 వోల్వో బస్సు వాళ్ళే బస్సు డిజైన్ చేసేస్తాను కంప్లీట్ గా ఆన్ రోడ్. ఓకే, వాడి బిల్డింగ్ లోకి వెళ్ళి కట్టించుకోవాల్సిన అవసరం ఉండదండి. మొత్తం వాల్వో ఆన్ రోడ్ వీటిలో వాళ్ళే డెలివరీ చేస్తారండి. ₹2,10,00,000 అండి లేటెస్ట్ వెర్షన్ ఇది. ఫీచర్స్ బాగుంటాయి. మైలేజ్ వచ్చేసి 2.8 to 2.9 వస్తుంది మాక్సిమం. 3 బిలో 3 అంతకుమించి రాదు. ఇంకా హైవే ఎక్కిన యావరేజ్ 3 అండి. ఓకే, అంతకుమించి రాదండి. అంతకుమించి రాదు. కంపెనీ కూడా మాన్యువల్ కూడా 2.9 అలా చెప్తారు. అంతే, కంపెనీ 2.9 3 అండి. అంతకన్నా ఎక్కువ రాదండి. అంటే ఒక్కో ట్రాఫిక్ లో ఉంటాయి, ట్రాఫిక్ రోడ్ ప్లేన్ రోడ్ అనేది యావరేజ్ కలుపుకుంటే మనకి యావరేజ్ 3 వస్తుందండి. విత్ ఏసీ తోని? విత్ ఏసీ అండి. కంపల్సరీ వెహికల్ ఆన్ చేస్తే ఏసీ ఆన్ చేయాలి. ఏసీ ఆన్ చేయాలి. మొత్తం టోటల్ ఫుల్ గ్లాస్ క్లోజ్డ్ కదండి. సెన్సార్ సిస్టమ్ మొత్తం కూల్ ఉండాలండి. ఇప్పుడు బస్సు వెహికల్ ఆన్ చేసామంటే కంపల్సరీ ఏసీ ఆన్ చేయాలండి. ఎనీ టైం ఏసీ ఆన్ చేయాలండి. బాగుంది. ఏంటండి దీనికి ఇక్కడ 3 ఉన్నాయండి అద్దాలు మిర్రర్ కు వెరైటీగా? ఇది వచ్చేసి మొత్తం లాంగ్ డిస్టెన్స్ అండి. సైడ్ ఉన్న వెహికల్స్ కానీ లాంగ్ కానీ పెద్ద కదండి. పెద్ద మిడిల్ లో ఉంది చూసారా? మిడిల్ లో ఉంది. అది కొంచెం లాంగ్ లో ఉన్న వెహికల్స్ కూడా చాలా గ్యాప్ లో కనపడతాయి అండి. ఒక కొంచెం వరకు బస్సు మన బస్సు ఎంత ఉందో అంత వరకు కనపడుతుంది పెద్ద అర్థం. మిడిల్ అర్థం చూసారా, హాఫ్ కిలోమీటర్ వరకు బస్సు మొత్తం బ్యాక్ కనపడుతుంది. ఓకే ఓకే. అండ్ పై టాప్ యాంగిల్ వచ్చేసి పై మనం వెహికల్ ముందు ఉంటది కదండి, ముందు డిస్టెన్స్ చూసుకోవడానికి, కుక్కలు గానీ ఏదైనా వెహికల్ దగ్గర ఉందా, వెహికల్ దగ్గర ఉందా అనేది ముందు మనకి మామూలుగా అయితే వేరే వాడికి అయితే ముందుకు ఉంటుంది. కొమ్మలకి అర్థం పెడతారు కదా లారీలకు వచ్చి, దీనికి అసిస్టం కాదండి. ముందే చూసుకోవచ్చు అండి. వీటికి వచ్చేసి ఒకసారి చూపించండి, ఈ సైడ్ మిర్రర్స్ ఉన్నాయి కదా ఇక్కడ చూపించండి. దీనికి అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందండి. అబ్బో, ఈ మిర్రర్స్ కి అడ్జస్ట్మెంట్ అండి. చాలా బాగుంది. ఈ మిర్రర్స్ కి అడ్జస్ట్మెంట్ కూడా ఉంది అండి. రైట్ టు లెఫ్ట్ ఉంటుందండి మనకి ఆ లాంగ్ డిస్టెన్స్ లో గానీ. ఇది మొత్తం ప్రెస్ అవుతాయి అండి, గ్లాస్ మొత్తం కంప్లీట్ గా మనం కార్ కు ఆటోమేటిక్ రొటేషన్ అవుతుంది కదండి. సేమ్ ఇదే మాదిరి ఈ అర్థం కూడా రొటేషన్ అవుతుందండి. మనకి అడ్జస్ట్మెంట్ అంతే కానీ అర్థం దగ్గరికి వెళ్ళి చేసిన అవసరం లేదు, ఇక్కడ రొటేషన్ చేసుకోవచ్చండి. ఈ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. ఈ కెమెరాలు ఏంటండి? బస్ లో కెమెరాలు పెట్టారు. ఇదిగోండి, ఇది ఉంది కదా, ఇది ఒక కెమెరా. అండ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఒకటి కెమెరా. ఇది ఒక కెమెరా. ఓకే, అండ్ అదిగోండి అక్కడ ఉంటుంది ఇంకోటి. ఇంకెక్కడ? వావ్, ఇక్కడ కూడా పెట్టారు. కార్నర్ లో ఉంటుంది. అండ్ ఒకసారి ఫ్రెండ్ సార్ కదండి, కెమెరా కెమెరాస్. అండ్ మనకి బాడీకి వాళ్ళు వచ్చి తగిలినా గానీ, మనం వచ్చి తగిలినా గానీ, కొంచెం కంప్లీట్ వాళ్ళు తప్పినా గానీ మన మీదకి వస్తారు కదా, మీదే డాష్ చేశారు అంటుంటారు కదా. అంటేటప్పుడు ఈ కెమెరాలు ఓపెన్ చేసి రివ్యూ చేసుకోవచ్చు అండి మనం. ఎవరు తప్పు అయిందని మన ఇంట్లో కెమెరా లెక్కనే పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ గా ఇచ్చినా గానీ కెమెరాస్ వాళ్ళకి డేటా చూపిస్తారు, తప్పు ఎవరిది అనేది, ఎవరు వచ్చారు అనేది. కెమెరా చాలా బాగుంటుంది సిస్టమ్, చూసుకోవడానికి బాగుంటుంది. లోపలి సర్విలెన్స్ అంటే సర్విలెన్స్ మన ఇంకేదైనా ఓనర్ గారికి డ్రైవింగ్ ఎలా ఉంది, డ్రైవర్ ఎలా తోలుతున్నాడు, ర్యాష్ డ్రైవింగ్ బెస్ట్ డ్రైవింగ్ చూసుకోవడానికి కూడా ఇంటికాడ సిస్టమ్ ఆన్ చేసుకుని చూసుకుంటారండి. మొత్తం ఓనర్ వాళ్ళు చూసుకుంటారు. కెమెరా సిస్టమ్ మొత్తం ఇంటి దగ్గర అప్డేట్ అయి ఉంటాయి. చాలా బాగుంది. అన్నగారు చాలా బాగా చెప్పారు. కేఎస్ఎం ట్రావెల్స్ లో ఎన్ని సంవత్సరాలు అన్న మన ఎక్స్పీరియన్స్? నాకు 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారని థ్యాంక్ యూ సో మచ్. మన సబ్స్క్రైబర్లు అందరు ఈ వీడియో చూసి మనకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఓకేనా? యువర్ గుడ్ డే అనే వెంకటేశ్వర. ఓకే, నైస్ అన్న, థ్యాంక్ యూ మీట్.